విఎస్బి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ ఒడిశెట్ నారాయణ రెడ్డి మాట్లాడుతున్నాను. ఈరోజుని భారతదేశం అంతా కూడా కరోనా పాజిటివ్ కేసులు చాలా శరవేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఆ వాస్తవాన్ని మీరందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. నేను నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి TV5 లాంటి ఛానల్ చూస్తే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కరోనా వైరస్ యొక్క పాజిటివ్ అన్నీ కూడా ప్రారంభంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు కాబట్టి ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆ TV5 అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇంగ్లీష్ వచ్చుంటే, మీకు హిందీ వచ్చుంటే, NDTV ఇంగ్లీష్ ఛానల్, హిందీ ఛానల్, ఆస్టక్ జాతీయ ఛానల్ చూడండి, ఆ జాతీయ ఛానల్స్లో వాస్తవాలు చెప్తున్నారు ఏంటంటే, భారతదేశంలో కరోనా వైరస్ని కట్టుదిట్టంగా ఆపడంలో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు ప్రపంచానికే తలమానికంగా ఉన్నాయి అని జాతీయ మీడియా అంతా కూడా కోడేగొస్తూ ఉంటే, కుల మీడియా అయిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి TV5 ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికన్నా మారండి కుల టీవీ ఛానల్స్, మీకు నేను చెప్పేది. రెండో విషయం ఇంకోటి చెప్పాలి మీకు, ఈ రోజున భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే కరోనా వైరస్కి సంబంధించిన టెస్ట్ చేయాలంటే 4,400 రూపాయలు డబ్బులు తీసుకుంటుంది ఏ రాష్ట్రం అయినా సరే. ఒక్క భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కరోనా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి కానీ, కరోనా వ్యాధి ఉందేమో అని అనుమానితులకు కానీ ఫ్రీగా టెస్ట్ చేస్తున్న రాష్ట్రం అంతా ఉంటే అది ఆంధ్రప్రదేశ్. తెలుసుకోవయ్యా చంద్రబాబు నాయుడు, నీకు చెప్తున్నా, నేను మాట్లాడే మాట నీకు వినబడుతున్నాడో తెలియదు కానీ తెలుసుకో, 4,400 పెట్టి ఫ్రీగా టెస్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈరోజుని భారతదేశానికి అంతటికీ కూడా PPE కిట్లు సరఫరా చేసే బాధ్యతను కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుంది. అది పిఠాపురం నియోజకవర్గంలో సెజ్లో ఉన్న ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. మా కలెక్టర్ గారైన మురళీధర్ రెడ్డి గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి, మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి గారైన కన్నబాబు గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ PPE కిట్లని, PPE డ్రెస్సులు తయారు చేస్తున్నారు. తెలుసుకో చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా విశాఖపట్నంలో మెడ్ఫెట్ వారిని తీసుకున్నట్లయితే ఆ దగ్గర నుంచి మనం ఈ కరోనా వైరస్ టెస్టింగ్ చేసే కిట్లని ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేస్తున్నాం. 100,000 కిట్లు రెడీ చేసి పెట్టుకు కూర్చున్నారు. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గానికి ఒక కరోనా హాస్పిటల్ని తయారు చేసి జగన్మోహన్ రెడ్డి రెడీ పెట్టి కూర్చున్నారు. ఇన్ని చేసినా సరే రూపాయి కూడా పబ్లిసిటీకి ఉపయోగించకుండా ప్రతి పైసా కూడా ప్రజలకే ఉపయోగపడాలనుకుని ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదే పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఒక్క విశాఖపట్నంలోనూ అమరావతిలోనూ హాస్పిటల్ పెట్టుకుని మొత్తం ఎప్పటికి 10,000 నుంచి 20,000 కోట్లు తినేసి ఉండేవాడు, సింగపూర్ పంపేసి ఉండేవాడు. ఇన్నీ ఎందుకు? నువ్వు హైదరాబాద్లో ఇంట్లో కూర్చుని నీ మనవడు, నీ కొడుకు, నువ్వు, నీ కోడలు, నీ భార్య కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ బుగ్గీలు తింటూ అక్కడ బయటకు వస్తే సత్తావని భయంతో అక్కడ కూర్చుని కారు కూతురుకు వస్తున్నావు. నువ్వు మా నాయకుడు, మా మంత్రులు, మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజల మధ్యకు పోయి శానిటేషన్ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు, ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువులు సరఫరా చేయడంలో పాలు పంచుకుంటున్నారు. అంతేకాకుండా ఎక్కడ నిత్యావసర వస్తువుల యొక్క రేటు పెరిగిపోకుండా ఎక్కడికక్కడ కాపలా కాస్తూ మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కరోనా వైరస్ మీద యుద్ధం ప్రకటించి మేము చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక నిజాన్ని చెప్పాలా, ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు అడుక్కుని తినే పరిస్థితి వచ్చుండేది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రైతులందరూ కూడా దేహి అని, మా ఉరి మా ధాన్యాన్ని పట్టుకెళ్ళిన బాబు అని ప్రతి ఒక్కరి చుట్టూ కూడా బతిమారవలసిన పరిస్థితి ఉండి ఉండేది. అవేమీ లేకుండా అటు ఆక్వా రైతులు కానీ, ఇటు వ్యవసాయ రైతులు కానీ, అటు ఉద్యానవన రైతులు కానీ, ఇటు కూరగాయల రైతులు కానీ ఏ ఒక్కరికి నష్టపోకుండా తగు చర్య తీసుకుంటున్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకో చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా సరే నీ యొక్క నువ్వు దగ్గర 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసావు. ఈ 14 సంవత్సరాల నీ పరిపాలన
జగన్మోహన్ రెడ్డి ఒక్క నెల పరిపాలనకు సాటి రాదు. ఆయనను చూసి నేర్చుకో. కాకిలాగా కలకాలం బతికే కంటే అవసరాగా 6 నెలలు బతకాలని పెద్దలు చెప్పారు. ఇక్కడ అవసరం ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. కాకి ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు నువ్వే. కాబట్టి నువ్వు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా కౌరు చెప్పు. ఎంత తిడుతున్నారు మిమ్మల్ని, ఏ ఒక్కరు కూడా మీ యదో ఛానల్ ఆవిడ చూస్తలే. ఎందుకయ్యా డబ్బు కొట్టుకుంటారు మీరు? ఇంకా కుల రాజకీయాలు ఎందుకు? రెండోది ఇంకో మాట చెప్తున్నా, ఈ రోజుని ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గురించి కూడా కోర్టు తీర్పు ఇచ్చింది. నేను కోర్టును పూర్తిగా గౌరవిస్తున్నాం. కోర్టుకి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు. ఒకే ఒక విషయం చెప్తున్నా, భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 45లో 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించాలని ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 21A ఆర్టికల్ని విద్యా హక్కుగా మార్చారు. అంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుకోకపోయినట్లయితే చట్టం తన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అలా పెట్టడం వల్లే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున అక్షరాస్యత శాతం పెరిగింది. అలాగే ఈ రోజుని ఇంగ్లీష్ చదువుకోవాలని మనం పెట్టబట్టే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదువుతారు. ఇంగ్లీష్ మీడియం చదివితే ఉన్నత విద్యలు, ఉన్నత మంచి విద్యాభ్యాసం చేసి వాళ్ళు అన్ని రంగాలలో కూడా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మనవడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలి, చంద్రబాబు నాయుడు కొడుకు ఇంగ్లీష్ మీడియం చదవాలి, చంద్రబాబు నాయుడు గారు కోడలు ఇంగ్లీష్ మీడియం చదవాలి, తెలుగుదేశం నాయకుల యొక్క కొడుకులు మనవలు అందరూ ఇంగ్లీష్ మీడియం చదవాలి. భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లో ఉన్న డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పుడు కన్న తల్లి లాంటి తెలుగు చచ్చిపోలే. అదే బీసీ వారు, ఎస్సీ వారు, అగ్ర కులాల్లో పేదవారు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తెలుగు చచ్చిపోతుందని కనతలు చచ్చిపోతుందండి. ఏమయ్యా చంద్రబాబు నాయుడు అంటే డబ్బు ఉన్నవాళ్ళు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో 100 మందికి 10 మంది డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారు, 70 మంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు, మిగతా 2 మంది మధ్య తరగతి వారు. అంటే ఈ 70, 20, 90 మంది ఇంగ్లీష్ మీడియం చదవడం నీకు నచ్చదు. నీకు పూర్తిగా భూస్వామి లక్షణాలు, జోర్నలిస్టిక్ భావాలతో నిండిపోయి ఉన్నాను. నువ్వు అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చావు, పేద కుటుంబం నుంచి కూడా వచ్చి నీకు ఎలాంటి లక్షణాలు ఎలా వచ్చాయో నాకు ఈ రోజు కూడా అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు ఒక్కసారి 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళవయ్యా నువ్వు. నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబం పరిస్థితి ఏంటి? మీ నాన్నగారు నీకు ఎంత ఆస్తి ఇచ్చారు? 2.5 ఎకరాల రైతు ఈరోజు 8,000 కోట్లకి నువ్వు అధిపతిగా ఒకసారి ఆలోచించుకుని నీలాంటి పేదవారు, సాటి పేదవారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వాళ్ళు రేపు ప్రయోజకులు అవుతే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తయారవుతారు తప్ప చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు తయారవ్వకూడదని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో మంచి అనే పేరుని తెలుగు డిక్షనరీలో మార్చేసి ఆ మంచి అనే పేరులో జగన్మోహన్ రెడ్డి పేరు పెడతారు, చెడు అనే పేరుని తీసేసి అక్కడ చంద్రబాబు నాయుడు పెడతారు. రేపు భవిష్యత్తులో పెద్దలందరూ కూడా అంటుంటారు జనాలు చూసి, ఒరే జగన్మోహన్ రెడ్డిలా తయారవడు తప్ప చంద్రబాబు నాయుడు తయారవ్వకరా బాబు అంటారు. మొన్న మా కన్నబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, వినేవాడు ఎవరన్నా ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, వినేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు జేబులో ఈ యొక్క చెవులో క్యాబేజీలు పెడతాడు చంద్రబాబు నాయుడు అని మా కన్నబాబు గారు చెప్పారు. మా కన్నబాబు గారు చెప్పిన మాటలు కూడా నువ్వు టీవీలో చూసుకుంటావు. దయవుంచి చంద్రబాబు నాయుడికి, TV5 వారికి, ABN ఆంధ్రజ్యోతి వారికి భగవంతుడు మంచి మనస్తత్వాన్ని ఇవ్వాలని ప్రార్థన చేయడం తప్ప వీళ్ళకి ఎంతమంది తిట్టినా, ఎంతమంది ఎన్ని చేసినా కొలపిచ్చి నెత్తికి నసాలను ఎక్కేసింది కాబట్టి వీళ్ళు మళ్ళీ పొలంలోకి పోయే వరకు వాళ్ళ మనస్తత్వం మారదు. ఈ లోపల మారాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా సుభిక్షంగా జరుగుతూ ఉంది. ఎవరికైనా సరే కరోనా వైరస్ వచ్చిన వారికి ఆ యొక్క క్వారంటైన్లో ఎవరికీ పెట్టనలాంటి ఫుడ్, మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ ఇవ్వలేనంటే పోషక విలువలతో కూడిన ఫుడ్ని ఆంధ్రప్రదేశ్లో సరఫరా చేయడమే కాకుండా ఆ యొక్క ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కేసులు, మనం కరోనా కేసులన్నీ కూడా బాగుపడి వెళ్ళకపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత మెరుగైన వైద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారో గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఎవరైతే నయమైపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పౌష్టికాహారం తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధకత ఇంకా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 2,000 రూపాయలు ఇచ్చి సంక్షేమ రాజ్యానికి నిజమైన నిలువుటర్థం జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 10 కాలాల పాటు ఆంధ్రప్రదేశ్లో జరగాలని అశేష ఆంధ్ర జనానికి అంతా కూడా కోరుకుంటున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా పరిపాలన బాగా చేయాలని, చంద్రబాబు నాయుడు కూడా మంచి మనస్తత్వాన్ని ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని అంతటి కూడా మేధావులందరూ మీరు మరీ 11 మందికి తెలియజేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పబ్లిసిటీ పిచ్చి లేదు చంద్రబాబు నాయుడు లాగా, ఒక్క పైసా కూడా పబ్లిసిటీ ఖర్చు పెట్టకుండా ప్రతీది కూడా ప్రజలు ఖర్చు పెడతారు కాబట్టి ఆయన నిండు మనస్సుతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నాను.